హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్ దగ్గర 90s నుండి చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి, కానీ తక్కువగా ఉన్నాయి. అయితే చైనా మరియు పాకిస్తాన్తో ఒకేసారి దాడి చేసి యుద్ధం చేయడానికి 42 స్క్వాడ్రన్స్ కావాలి, కానీ తక్కువగా ఉన్నాయి. 2020 నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ శక్తిని పెంచుకొనుంది. ఈ సంవత్సరం భారత్లో 3 స్క్వాడ్రన్స్ కలవనున్నాయి, అలాగే 2 రిటైర్డ్ అవ్వనున్నాయి. అయితే ఈ వీడియోలో భారత్ ఎందుకు బ్రహ్మోస్ కంటే తక్కువగా ఉన్న Sukhoi 30 MKI యొక్క ఒక స్క్వాడ్రంట్ని తమిళనాడులో ఉంచుతోంది, హిందూ మహాసాగరం మరియు ఏషియాలో తన వర్చస్సును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది చైనా, మరి ఈ విషయంలో తన సామర్థ్యాన్ని మరియు రణనీతిని పెంచే పనుల్లో పడింది చైనా. మరి చైనా యొక్క ఈ రణనీతిని అంచనా వేసి చైనాను ఎదిరించడానికి భారత్ అన్ని క్షేత్రాల్లో తన సైన్యాన్ని ఉంచుకుంది. మరి అందుకే తమిళనాడులో బ్రహ్మోస్కి తక్కువగా ఉండే Sukhoi 30 MKIని ఉంచింది. బ్రహ్మోస్ శత్రువులను సులువుగా టార్గెట్ చేయగలదు, మరి ఈ Sukhoi ని తమిళనాడులో ఎందుకు ఉంచుతున్నారు అంటే కూడా హిందూ మహాసాగరంలో సులువుగా నిశానా ఉంచడం కోసం. Sukhoi యొక్క ఈ వెపన్ పేరు టైగర్ షార్క్. Sukhoi 538 ముందు ఈ స్క్వాడ్రన్లో ఉంది, ఆ తర్వాత MiG-21 యాడ్ అయింది. 2011లో MiG-29 రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ టైగర్ షార్క్ యాడ్ అవుతుంది. ఇది మొదటి Sukhoi స్క్వాడ్రన్. మిగిలిన స్క్వాడ్రన్స్కి పాకిస్తాన్ మరియు చైనాపై దృష్టి ఉంచడం కోసం పశ్చిమ మరియు ఉత్తర తీరాల్లో ఉన్నాయి. ఈ విధంగా చైనాని కౌంటర్ చేయడానికి చేస్తోంది. 2011లో ఒక సమావేశం తర్వాత భారత్ అప్రమత్తమైంది. భారత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో తయారవుతుంది. ఇక భారత్కి తేజస్ యొక్క మరొక స్క్వాడ్రన్ కూడా దొరికింది. తేజస్ యొక్క స్క్వాడ్రన్ని ఫ్లయింగ్ డాగర్స్ అంటారు. ఇది ఇప్పుడు తమిళనాడులో ఉంది. ఈసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో భాగమయ్యే గోల్డెన్ ఆరోస్ని ఇందులో భాగమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకారం MiG-27, MiG-21 కూడా భాగమవుతున్నాయి. భారత్ దగ్గర 12 Sukhoi 30 MKIలు ఉన్నాయి. UPJ స్క్వాడ్రన్స్, 6 జాక్వార్ స్క్వాడ్రన్స్ ఉన్నాయి. 1 తేజస్ స్క్వాడ్రన్ కూడా ఉంది. ఈ స్క్వాడ్రన్స్ని పెంచడానికి భారత్ ఇప్పుడు 114 మీడియం ఫైటర్ జెట్స్ని తయారు చేస్తోంది. 83 తేజస్ Mark 1A ఫైటర్స్ జెట్స్ని తయారు చేస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 16 ఫైటర్ జెట్స్ తయారు చేస్తోంది. భారత్కి MiG-29ని ఆఫర్ చేస్తోంది, కానీ మొత్తంగా దీన్ని డెవలప్ అయ్యాక కొననుంది. 2020 నుండి ఇండియా యొక్క స్క్వాడ్రన్ సంఖ్య పెరగబోతోంది అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇక చైనా పాకిస్తాన్ ఎటువంటి యుద్ధం చేయాలి అని ప్రయత్నం చేసినా భారత్ ఎదురించడానికి సిద్ధంగా ఉండబోతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు ఖచ్చితంగా చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.